నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో పోతానట. ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం, నువ్వే వాళ్ళతో టచ్ లో ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో? నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని? కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసిరు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు. కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టే ఇవాళ అరవింద్ అనేటోడి ఇవాళ పార్లమెంట్కి పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషాలైతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా? అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం జై, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద, మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది. కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన, ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి అనుకోండి, ఇంకోండి అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతో పేషెన్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెల్లోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ ఇవాళ ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మాలాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అన్ని అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోనే వారు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్ లా పొలైట్ ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి కొట్టి సంపుతం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతా ఉన్నా, పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి, తప్పితే సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఇంకోటి తెచ్చినా ఇంకోటి తెచ్చినా అంటున్నావు. మా నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళ ఆయన చెప్పలేసుకోక. నేను పసుపు బోర్డు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపు బోర్డు రావడానికి నేను చెప్పలేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలు పెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలు పెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ్ మంచో బిగరణ్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు. నేను వాళ్ళకి కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు. రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతన్న మర్యాద ఉండాలి, కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ, ఇంత నిజాతి నిజమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు
ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా. ఇంకొక మాట, ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను, కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి వెంటాడి ఓడిస్తాను. వీళ్ళు చేసే నిర్వాహకం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి తాగు సాగు నీరు అందించే ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు మనం పోయినాము. మాది అక్కడ నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ రొల్లవాగు, దాని తర్వాత అరగుండు వాగు, ఇవన్నీ కూడా కొట్టుకపోతే వందల ఎకరాలు దాని కింద కొట్టుకపోయిన మట్టి తీసుకొచ్చి పేరుకపోతే ఇవాళ వరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి సహాయం ఇవ్వలేదు. పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన పెట్టలేదు, కనీసం ఈయన ఏమైనా రూపాయి సహాయం చేసిందా అంటే ఇప్పటి వరకు రూపాయి సహాయం చేయలేదు. ఇది ఈయననట దేశవ్యాప్తంగా రైతు రాజ్యం చేస్తారట. దేంతో కొట్టాలో చూరస్తాం ఇదేనని, దేంతో కొట్టాలి? నన్ను వాళ్ళు ఓడతా అన్నారు, ఆమె వచ్చి నిలబడితే నేను అందరు కూడా అందా. రెండు స్టూళ్ళు మననే అడుక్కోవాలి, రెండు స్టూళ్ళు ఏమని. ఇక నాకంటే ఇక మీకే తెలుస్తుంది, సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య వస్తే చిటుక్కన గాయమైపోయినాయి. 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు సర్పంచులు తెలియదు, ఉప సర్పంచులు తెలియదు, గ్రామ పంచాయతీ తెలియదు, గాయం. ఏడికి గాయమైనాయి? ఓళ్ళకు తెలియదు. ఇది నేను తెలంగాణ వ్యాప్తంగా అడుగుతా ఉన్నా. ఇక అభివృద్ధి చేస్తున్నా చేస్తలేడా, వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నా నిలబెట్టుకుంటలేడా, అవినీతి చేస్తున్నా చేస్తలేడా, అరే ఇవన్నీ పక్కకు పెట్టిండు సర్పంచ్ సోదరులారా. మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసింది. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు వేసి అప్పులు చేసి ఏదో వాగ్దానాలు చేశారు గ్రామస్తులకని. వాళ్ళు అప్పులు చేస్తే ఇయ్యాల కాకపోతే రేపు పేమెంట్లు వస్తాయి అనుకొని ఇంటి పైసలు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి ఆ బిల్లులు రాక పైసలు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి తెలంగాణలో సర్పంచుల పరిస్థితి. ఇయ్యాల కూడా మీరు ఇంకే ఎందుకండి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా. మీ ఆత్మగౌరవం కూడా చంపేసిండు. మీ కళ్ళకు కళ్ళ కిందనే మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఊసుకపీకండి, మీకు వెళ్ళకుండానే మీ పైసలు. ఇక ఆయనలో ఉండి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. సర్పంచులు తెలంగాణలో నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచులు స్టార్ట్ చేయాలి. మీకేం వచ్చి మా బీజేపీలో కలవమని చెప్తలేను. మీకు జరుగుతున్న అన్యాయం, మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయం మీ భవిష్యత్తును కథం చేయబట్టే ఈ ముఖ్యమంత్రి. ఇంకా నేను ఏం చేస్తున్నాను? నేను పార్టీలో ముచ్చట మాట్లాడతలేను. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యవాడు పార్టీ పెట్టిండో 2001 టీఆర్ఎస్, ఆ ఆత్మగౌరవాన్ని నట్టేట ముంచిండు, ఆ పేరు కూడా నట్టేట ముంచిండు. ఇప్పుడు తీసుకొచ్చి బీఆర్ఎస్ అని పెట్టి ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా తెలంగాణ వ్యాప్తంగా? ఒక దిక్కేమో వరేంద్రి 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 అని మొన్నటిదాకా అన్నాడు. మధ్య మధ్యలో మంది ఎక్కువైతుందేమో, మధ్య మధ్యలో అప్పుడప్పుడు వరేయొద్దు వరేస్తే ఊరి అంటాడు. ఈ ఎందుకు రాగుతాడు, ఎంత తాగుతాడు, ఈ తాగి ఎప్పుడు ఎక్కడ దక్కుతాడు ఏం దక్కుతాడు తెలియదు. వరేమని అందరికి చెప్తాడు, నా తెలంగాణ ఇన్ని ఇన్ని టన్నులకు వెళ్ళి 2,00,000 టన్నులకు పెరిగింది అంటాడు. వరి పోయి డమ్మచారా లైన్నే కొట్టుకుంటాడా లేదా? కొట్టుకున్నాక ఒకటేసారి వరేస్తే అంటాడు. ఓసారి సన్నాలు ఏమంటాడు, సన్నాలకు రేట్ ఎక్కిస్తా అంటాడు. తెల్లారు అడితే నేను ఎప్పుడు చెప్పినా అంటాడు. ఇది వలన అర్థమవుతుందా ఈ ముఖ్యమంత్రి చేసే వ్యవహారం ఒక్కళ్ళకన్నా అర్థమవుతుంది? ఇక ఒక
ఒకటికేమో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1310 రూపాయలు ఉన్నది వరి రేటు ఇలా 2040 చేసిన మక్కలు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 1310 ఉంటే 1870 చేసిన చెరుకు మన ప్రాంతానికి వస్తే చెరుకు మాట్లాడ కదా అది చెరుకు రేటు ఇలా క్వింటాల్ కి 305 రూపాయలు 170 నుంచి 305 రూపాయలు చేసినాం